జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండీలో జరిగిన స్వయం పాలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించారు. బి సరోజ ప్రధానోపాధ్యాయురాలుగా, బి నరేందర్ డిఈఓగా, ఎం శంకర్ ఎంఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెహర్ బేగం, ఉపాధ్యాయులు ప్రకాష్, అరుణ, దుర్గా ప్రసాద్, సంతోష్ కుమార్, ప్రసన్న, హేమలత, వామన శర్మ పర్యవేక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్వయం పాలన దినోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు తమ ఒక్కరోజు క్లాస్ రూమ్ అనుభవాలను, లోటుపాట్లను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరిని అలరించారు. నేను ఈ రోజు టీచర్ కావడం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ రోజున నేను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. మరియు ఈ రోజు నేను టీచర్ అయినాను కాబట్టి ఎంతగానో ఆనందంగా ఉంది. మరియు నేను 8వ తరగతి వారికి భౌతిక చెప్పడం జరిగింది, ప్రయోగాలు చేయించాను. వాళ్ళు ఎంతో బాగా విన్నారు, నాకెంతో ఆనందంగా అనిపించింది. 6వ తరగతి వారికి సామాన్య శాస్త్రం చెప్పడం జరిగింది. వాళ్ళు నేను చెప్పినటువంటి విషయాలను శ్రద్ధగా విన్నారు. నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి నేను చెప్పిన విషయాలు వినడం వల్ల నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అదే విధంగా నాకు ఈరోజు అనిపించింది ఏంటంటే, మనం ఒక్క రోజు ఉపాధ్యాయులుగా ఉండాలంటే ఎంతో కష్టపడవలసి వస్తుంది. కానీ మన ఉపాధ్యాయులు మాత్రం రోజు తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి పనులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ పిల్లల కోసం రోజు పాఠశాలకు వచ్చి వాళ్లకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన కోసం బోధిస్తున్నారు కాబట్టి వారు చెప్తున్నప్పుడు చాలా మంది పిల్లలు ఎంతో కామెంట్స్ చేశారు. చాలా వాళ్ళు చెప్తున్న విషయాలను వినరు. వాళ్ళు ఎగ్జామ్స్ కు ఉపయోగపడతాయి అని చెప్తున్నా మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నా ఆ వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనం ప్రతి వెళ్ళ బ్యాచ్ కి వాళ్ళ అనుభవాలు చెప్పమంటారు. కానీ వాళ్ళు మనకి ఎంతో కష్టపడి మనకు వాళ్ళు అసలు అవసరం, మన కోసం అంత కష్టపడాలని. వాళ్ళు ఏంటంటే మన పిల్లలు మన పాఠశాలకి ఎంతో మంచి పేరు వస్తుంది. మరియు వాళ్ళు బాగుపడితే మనకేంటని మన ఉపాధ్యాయులు ఊరుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఎంత కష్టం ఉన్నా మన కోసం చెప్తున్నారు కాబట్టి మనం మన కోసం చదవకుండా వాళ్ళ కోసమైనా చదువుతాం అని అనుకోకుండా కానీ మన జీవితం కోసం మనం వాళ్ళు చెప్తున్నవి వినాలి, పాటించాలి. ఉదాహరణగా తీసుకుంటే ఈ రోజు చూడండి, ఒక్క రోజు కూడా మనం ఒక క్లాస్ కి వెళ్ళాలంటే మనకి ఎంతో భయమవుతుంది. కానీ మన సార్ వాళ్ళు మాత్రం వాళ్ళు భయం వాళ్ళని మనం తిడతాం ఒక్కొక్కసారి పొరపాటున, ఏంది మేడం పో మేము బుక్ లేము అట్లా అంటారు. కానీ వాళ్ళ లోపల ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదు. కానీ వాళ్ళ లోపల ఎంత బాధ ఉన్నా మన పిల్లలే కదా మనం తిట్టింది అని వాళ్ళు ఊరుకుంటారు తప్ప వేరే టీచర్లతో కూడా చెప్పరు. కాబట్టి వారి బాధను మనం అర్థం చేసుకొని ఇప్పటి నుండైనా మంచిగా చదువుదాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ సొంత నిధులతో పోచమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సంగారెడ్డి ప్రభాకరన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జిన్నారం గ్రామ ప్రముఖులు, ఈ 3 రోజుల కార్యక్రమంలో 30 జతలు పూజ మీద కూర్చున్న వారందరికీ, ఈ జిన్నారం గ్రామ పంతులకు అందరికీ నేను పేరు పేరున, పత్రికా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. చాలా ప్రతిష్టాపన చూసినా కానీ ఇద్దరు 3 జతలు కూర్చున్నారు కానీ 30 జతలు కూర్చున్నాడు ఏమో అర్థగారు. అమ్మవారు వాళ్ళ పేరు ఇవాళ చెప్పినట్టు నా కలలు మొత్తాన్ని ఏది ఏమైనా మంచి కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా సంపూర్ణంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఆ విధంగా ఏది ఏమైనా సరే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మారుమూల ప్రాంతాన చింతపడకల ఉంటి ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసి 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రజల కోరికలేంటి నిలబెట్టుకోలేకపోతున్నాం అని ఎన్నో సార్లు బాధపడ్డాం. కానీ అన్నగారు మేము ఇట్లా మాట ఇచ్చినాం, మీరు గుడికాయ కావాలి కొబ్బరికాయ కొట్టాలని అనగానే మరి అన్నగారు మహిపాలరెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఒకటే మాట అన్నాడు. నేను ఏమనుకున్నానంటే అన్న 1 లక్ష 2 లక్షలు ఇస్తాడేమో, మిగతా అందరు కూడా అందరితో జమ చేసి గుడి కడదాం అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నగారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత పిలిచి అసలు ఈ గుడికి ఎంత అమౌంట్ అవుతుంది అని అడిగింది. అక్కడ ఉన్న మేస్త్రి 10 లక్షలు అవుతుంది అని చెప్పి చెప్పగానే అన్నగారు ఒకటే మాట, ఇప్పుడు ఈ 10 లక్షలు నేనే ఇస్తా, ఈ గుడి మొత్తం నేనే కడతా అని చెప్పి మేము ఈ సందర్భంగా అన్నగారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజమే, మరి ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళు. కానీ ఆ మాట ప్రకారం దాదాపు సంవత్సరం లోపు మరి గుడిని కట్టి బ్రహ్మాండంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంచిగా వచ్చింది అని చెప్పి నిజంగా మేము ఆ వారం కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ అన్నగారికి కానీ ఏ కార్యక్రమం జిన్నారా కోసం చెప్పినా, వాటర్ సమస్య, బోర్ సమస్య, ఏ సమస్య చెప్పినా వెంటనే జిన్నారాన్ని ఒక దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా జిన్నారా అభివృద్ధిలో పాత్ర పోషిస్తూ తన సొంత డబ్బులతోని ఈరోజు మా జిన్నారా గ్రామ పంచాయతీకి మరి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది, ట్యాంకర్ ఇవ్వడం జరిగింది. ఒక అన్నగారు కూడా అదే విషయం చెప్పిండ్రు. దాదాపు ఒక 30 కుటుంబాలు 3 రోజుల నుండి యజ్ఞం మీద కూర్చొని మరి నిజంగా ఒక కట్టుబట్టుగా అట్లా ఉండడం అంటే మాటలు కాదు. 3 రోజుల నుండి పొద్దున్న ఇంతమంది కూర్చుంటే సాయంత్రం అంతమంది ఫస్ట్ లో ఉన్నా, ఎంతో మంది పుష్కల మేటలు కావాలన్నా, పెళ్లిళ్లకున్నా, పూర్తి ఆదుకున్న మైపాలన అంటే ఒక దాన కర్ణుడు అలాంటి మైపాల నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన జే భారత్ నాయక్ బంజారా యూత్ ప్రెసిడెంట్ వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి సద్గురు సేవాలాల్ మహారాజ జయంతి 15 ఫిబ్రవరి నాడు సెలవు రోజుగా ప్రకటించాలని ఆయన కోరారు. భారతదేశంలో 10 కోట్లకు పైగా జనాభా కలిగిన బంజారా గిరిజనులకు ఒక ప్రత్యేకమైన భాషా సంస్కృతి ఉందన్నారు. మన రాష్ట్రంలో దేశంలో గాని బంజారా సేవాలాల్ జయంతి రోజున ప్రత్యేక పూజలు, భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటాము. అటువంటి ఆయన జయంతి రోజున ప్రభుత్వ సెలవు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాల బ్రహ్మచారి సద్గురు సేవాలాల్ జయంతి 15 ఫిబ్రవరి ఉన్నందున ఆ రోజు ప్రభుత్వం తరపున సెలవు ప్రకటించాలని కోరారు. జై భవానీ, జై రామరావు. భారతదేశంలో 10 కోట్లకు పైగా జనాభా గల బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బాల బ్రహ్మచారి శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 281వ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా జనాభా గల బంజారా జాతి, భారతదేశంలో 10 కోట్లకు పైగా జనాభా గల బంజారాల ఆరాధ దైవం బాల బ్రహ్మచారి సద్గురు సేవాలాల్ మహారాజు ప్రతిరోజు బంజారా గిరిజనులు కొలుస్తారు. మరి ఈరోజు 15 ఫిబ్రవరి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ప్రతి గిరిజన తాండాలలో భవానీ సేవాలాల్ మహారాజ్ ఆలయాల వద్ద భారీ భోగభండార కార్యక్రమాలతో, ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలతో, అన్నదాన కార్యక్రమాలతో సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ఘనంగా ప్రతి గిరిజనులు జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారు భీమానాయక్ ధర్మిణిబాయి మరి సంతానం లేకపోవడంతో సేవాలాల్ మహారాజ్ గారి తండ్రి అయినటువంటి భీమానాయక్ గారు కఠోరమైనటువంటి తపస్సును మరి అడుగులో చేస్తూ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు భవానీ మాత ప్రత్యక్షమై మరి భీమానాయక్ గారికి సంతానం సేవాలాల్ మహారాజ్ గారిని కలిగిస్తారు. మరి సేవాలాల్ మహారాజ్ గారు తను ఎన్నో మహిమలతో కూడినటువంటి అనేక మహిమలతో సేవాలాల్ మహారాజు తన భక్తిని నిర్మించుకున్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి యావత్తు గిరిజన జాతి డిమాండ్ చేస్తా ఉంది. మరి ఎందుకంటే బంజారాలకు ఒక భాష, వేష, ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయం గల ఆచారం ఉన్నటువంటి భాష. మరి ఈరోజు భారతదేశంలో ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా 29 రాష్ట్రాలలో మరి ఏకైక భాషగా మాట్లాడే బంజారా గోరుబోలి. మరి వారు ఏ రాష్ట్రంలో పోయినా ఎక్కడ పోయినా ఏకైక భాష బంజారా భాషలో మాట్లాడే వారంటే అది లంబాడాలని. అందుచేత మరి దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని జరుపుకుంటారు. అందుచేత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం
మీ గిరిజనులపై స్పందించి సేవాలాల్ మహారాజ్ గారిని జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రతి గిరిజనులు మరి తమ కుటుంబ సభ్యులతో సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 10వ జయంతిని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జయ సేవాలాల్, జై బంజారా. భగవాన్ శ్రీ శ్రీ ధర్మగురు స్వర్గీయ పుత్రా మాత ఆధ్వర్యంలో వరస శ్రద్ధేశారు సే భారత దేశే హమా భక్తులు ఉపస్థిత చ ఆజ్ మహాప్రసాదే కార్యక్రమ ఆయోజిత్ కరవాయచ మహాప్రసాద్ యా 12 వాస్తా బాపూర్ మాతారాం పుత్రా మాతాన బాపూ రామరావు బాపురే హజేతి అమరు ఆంధ్రప్రదేశ్ శ్రీ విఠల్ నాయక్ జగన్నాథ్ మాస్టర్ బధు నాయక్ లోక్యా నాయక్ అమరు సింధు నాయక్ అమరు భారత్ రాఠోర్ కాశీరామ్ నాయక్ రవి నాయక్ సురేంద్ర నాయక్ ఇసే ఉపస్థిత ఆ మహాప్రసాదేరో బందారో ఆయోజిత్ కరేవాయచ ఈ మహాప్రసాద్ అపన్ సేవే లేచే అసో ఏక్ సందేశ్ మాయ సేవాలాల్ జయ పుత్రా మాత జయ భవానీ జయ. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రేణుకా రమేష్, ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం, గ్రామ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు వైకుంఠధామం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం చక్రి స్టేషన్ షెడ్ పనులను పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలోని వైకుంఠధామం, చక్రి స్టేషన్ షెడ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం పేరిట మోసం జరుగుతుందని, మోసానికి పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటి గురించి జనరల్ బాడీ జిల్లా స్థాయి సమావేశంలో చర్చిస్తామన్నారు. మండలంలోని పులిమామిడి గ్రామంలో మరి ఈ యొక్క గ్రామానికి మరి 13,50,000 రూపాయలు ఉపాధి హామీ ఫండ్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఈ శ్మశాన వాటికలకు ప్రతి గ్రామానికి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు పులిమామిడిలో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మరి అధికారులు అందరూ పాల్గొన్నారు. మరి ఇదాన్ని అతి త్వరలో పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఇంకోటి ఏదన్నా బాగా స్మెల్ అని వస్తే మాత్రం అస్సలు పెట్టాలి, పక్కన పెట్టాలి. సర్పంచ్ సర్పంచ్ గారిని పిలవండి. పలిపోయినా కూడా తెస్తుంది పెడుతుందా? తింటురా మళ్ళీ మీరు తినాలా? తింటురా? ఇంటి తీసుకోవద్దురా? ఇంటి తీసుకోవద్దురా? మీ టీచర్ తింటుందా? మీరు తింటురా? మీరే తింటురా? ఈరోజు పులిమామిడి గ్రామంలో మరి అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పిల్లలు చాలా బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ మంచిగా వస్తున్నారు. మరి వీరికి వచ్చే రైస్ కానీ గుడ్లు కానీ నాణ్యత లేకుండా వస్తున్నాయి. మరి రైస్ కూడా మరి అవి చూడడానికి మంచిగా ఉంటున్నాయి, కానీ అవి వండిన తర్వాత ముద్దలు ముద్దలు కానీ పొడి పొడి కానీ అవుతున్నాయి. మరి జిల్లా కలెక్టర్ గారికి మరి నేను కోరేది ఏంటి అంటే, పిల్లలకు పోషకాహారం అని చెప్పేసి మన ప్రభుత్వం మంచి ఆహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది. కానీ మరి గుడ్లను కాంట్రాక్ట్ ఎవరో తెలియదు. ఆ ఈ వ్యక్తి మరి ఇప్పటికీ ఒక 2-3 సార్లు మేము ప్రతి గ్రామంలో విజిట్ చేసాం. ఆ గుడ్లు కూడా మరి ఓల్డ్గా సీలకున్న గుడ్లు వాసన వస్తున్నాయి.
మరి అదే విధంగా చిన్న సైజు చిన్న గుడ్లు వస్తున్నాయి, ఆ గుడ్లు కూడా చాలా తక్కువ వెయిట్ లో ఉంటున్నాయి. మరి ఇలా జరిగినట్టయితే వారిపై కూడా చర్య తీసుకుంటాం, ఆ యొక్క కాంట్రాక్టర్ తొలగించి మరి వేరే కాంట్రాక్టర్ తో అప్పగించేటట్టు కూడా చూస్తాము. ఇదే విధంగా మళ్ళీ జరిగితే ఇది ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి వర్గాలకు కూడా తెలియజేసి మరి ఈ యొక్క కాంట్రాక్టర్ ను కూడా తొలగిస్తామని తెలియజేసి. పేరుకే పెద్దాస్పత్రి, వైద్య సేవలు నిల్, డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. సాధారణ కాన్పుల పేరుతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గర్భిణీ ప్రాణం బలి తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా చినకిష్టాపూర్ కు చెందిన కోటగిరి అనిత భర్త సాయిరాజు మొదటి కాన్పు కోసం తల్లిగారి ఇంటికి వచ్చింది వర్గల్ మండలం జబ్బాపూర్. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందగా కాన్పు కోసం నిన్న ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి రాగా రాత్రి 11 గంటల వరకు ఆమె కాన్పు జరగకపోవడంతో రక్త పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేయడం జరిగిందని, ఆపరేషన్ సమయంలో రక్తస్రావమై కోటగిరి అనిత అపస్మారక స్థితికి చేరుకుందని, పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తూ ఉండగానే అనిత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. వైద్య పరీక్షలు సరిగా నిర్వహించకుండానే ఆపరేషన్ చేయడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి అనిత మృతదేహానికి పోస్టు మార్టం చేసిన అనంతరం బంధువులకు అప్పగించాలని చూస్తున్నారు. తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసిండు అంబులెన్స్ ఆయన అందుకు పోగానే మొన్న అన్ని క్యానింగ్లు రక్తం పరీక్షలు చేసినాం, అన్ని మంచిగా ఉన్నాయి చూసిరు, కాన్పు అవుతుందమ్మా అడ్మిట్ చేసుకుంటాం అన్నారు. ఆయనతో లోపల తీసుకుపోయారు, చేసి చూసిరు, బెడ్ వస్తుందమ్మా అన్నారు, ఏం కాదు కంటదన్నారు. అనగానే ఆ బెడ్ కాడికి ఇల్లు పెట్టి నొప్పులు తీయబెట్టిండు, నొప్పులు తీసిండు, బెడ్ పోతుంది మేడం గట్ల పోతుంది, ఏం కాదంటే ఏం కాదన్నారు. ఏం కాదంటే నేను పోతా అంటే తల్లి పోవద్దు ఆడవిళ్ళ నాన్న అత్తనన్న పోవాలన్నారు. అంటే అత్తను తోలిచ్చిన నన్ను రానియలేదు, ఎట్లా మేడం అంటే రామ్మ నువ్వు చేతురా కాన్పు అని అన్నారు సార్. నన్ను రానియలేదు, అత్తను ఒక ధాన్యం ఉండనిచ్చిర్రు, మా ఇద్దరు చెల్లెళ్ళు పోతే వాళ్ళని రానియలేదు, ఏం కాదమ్మ మేమున్నాం కదా అన్నారు. నా బిడ్డ మొత్తం కొరి బాణంతోనే ఆంబులెన్స్ లేచిర్రు నాయ్యా. నువ్వు బయట పో మధ్యసేపు మీ ఆమె గంటది అన్నది. బయట వచ్చినాక ఇక మళ్ళీ పోతే మళ్ళా రానియ్యలి, మళ్ళీ బయట తోలి ఇచ్చినాక ఆపరేషన్ చేసిరో మరి ఏం చేసిరో పిల్లగాడు పుట్టింది, పుట్టిందని అవి రేపు అంటే తీసుకుపోయి ఇచ్చి ఇచ్చినాక చూసిరు పిల్లగాడిని. చూసినాక ఏవో ఈ కలకాయ పొడుగుండోళ్ళని ఇగో తీసుకోపోయి పిల్లగాన్ని అని అనగానే నా కోడలు నీ అక్క దేరిందని పోయినావే నేను నీళ్ళే నాకు ఎట్లా అవుతుంది నాకు ఎట్లా అవుతుంది అని ఇట్లా కూర్చుంటుంది ఇట్లా కూర్చుంటుంది కూర్చుంటున్నాక చేస్తున్న బిడ్డ నీళ్ళు చేస్తున్నా అంటే డాక్టర్ అమ్మ నీళ్ళు తాగి అంటే ఆ తాగి అమ్మ ఏం కాదు అనే చిట్టపిల్లలు తీసుకుంది ఇట్లా తాగి ఇక తాగినాక మళ్ళీ నీళ్ళదయ్యే మళ్ళీ నీళ్ళేవని ఇక చేసి చాబట్టుండగా ఇంత చల్లదే ఉంది తీసుకుపోయినాక దాగింది ఆ దాగి మళ్ళీ నీళ్ళే పోయంటే మళ్ళీ బుక్కడు తాగింది మళ్ళీ ఆచిగను పెట్టిరు ఇక ఇక గుసగుసలు గుల్గుల్లు ఇక నడుస్తూనే ఉన్నాయి వచ్చిరు ఇక చుట్టూరుగా చుట్టుకున్నాక ఆచిగను పెట్టిరు అది పెట్టి ఇక గాంధీకి రాస్తామని ఆంబులెన్స్కు అని ముచ్చట వెళ్తుండాల ఏం ఆంబులెన్స్ ఆంబులెన్స్ అంటూ ఏం ఆంబులెన్స్ అని ఏమంటుంది నేను అంటున్నా మా ఏపురాలు అంటుంది నేను అంటుంది ఏ అంతటని ఏమైందో ఇక బెడ్ అంటే బెడ్ పోతుంది ఏం కాదన్నారు మీరు అడిగితే ఏమన్నారు ఏమవుతుందమ్మా ఏం కాదన్నారు ఏం కాదన్న గడికి ఇట్లా తోడేస్తూనే ఉన్నారు ఉరికొస్తుంది ఇక
వస్తుంది. లాస్ట్ కంటే ఏం చెప్పిరమ్మా, తీసుకోపోమన్నారు ఏమన్నా? మరి కుట్లేస్తామని అది కొంతసేపు ఆపిరు, మళ్ళా అది తీసిరు పచ్చితో, అది తీసి మళ్ళా ఆ కుట్లే వేయబోయారు. మరి వేసిరా వేయలేదా ఇక ఏం తెలియదు, వచ్చింది ఇక మీరు పండ్రా మా మీరేనా డాక్టర్? అయిపోయింది ఎక్కడ దొరకలేదు అనుకుంటా, మీరన్నా మాట్లాడుకోరు, మేము రోగులు లేరా, బెడ్ కావాలన్నారు, మా వాళ్ళు బెడ్ తెచ్చి ఇచ్చారు. ఆమె ఏం గురుపు అని చూసారు, చూసి తెచ్చారు, తెచ్చి ఆ బెడ్ కూడా ఎక్కేది ఎక్కేది ఎక్కలే, అది ఎక్కనట్టుండి అత తీసి ఈ బెడ్నే ఆ బెడ్ కట్టినట్టుగా ఒంటిపాడి పోగానే చచ్చిపోయింది అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చిన పడేసి. వీళ్ళు ఏమన్నా మీరు అడగలేదా ఎందుకు ఇట్లా? ఒక్క లేదు అంత హాస్పిటల్ మొత్తం ఒక డాక్టర్ లేడు, ఒక ఇవ్వాలి లేదు, పోలీసులు కూడా వాళ్ళు మాత్రం కూడా వచ్చారు, ఆ సడపిల్లను ఇద్దరు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తే బయటకు తీసుకుపోమన్నారు. బయటకే తీసుకుపోవాలంటే ఒక్కలన్నా గ్లాసులు వేద్దామని చెప్తే ఒక్కలన్నా లేదు, అసలు మొత్తం డోర్ పట్టేసి వచ్చారు. అప్పుడైతే పోలీసులు వచ్చారు హాస్పిటల్లో ఒక్కలేదు, ఒక్క డాక్టర్ లేడు, ఇవ్వలేదు. వట్పల్లి మండల కేంద్రంలోని నాగులపల్లి చివరిలో గల రోడ్డు ప్రక్కన ఉన్న సమ్మక్క సారక్క దేవాలయం ఈ రోజు నుంచి సమ్మక్క సారక్క జాతర ప్రారంభ ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆలయ యజమానులు అన్నారు. ఈ సందర్భంగా శంకరప్ప గురప్ప మాట్లాడుతూ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర కొనసాగిస్తున్నాం, కానీ ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి కోరడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు ఆలయానికి ఎటువంటి నిధులు రాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్దికి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆలయ అభివృద్దికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాతరకు సుమారు 5,000 పైన ప్రజలు భారీ సంఖ్యలో వస్తారని, మండల అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకారం కల్పించాలని, అధికారులు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని, ప్రజలు మరియు అధికారులు నాయకులు ప్రతి ఒక్కరికి ఆలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అందరికీ మేలు కలగాలని దేవుడికి ప్రార్థిస్తున్నాం. మేము అందరికీ మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి కోరుకుంటున్నాం. గురువారం రోజు సమ్మక్క వస్తుంది, శుక్రవారం రోజు అమ్మవారి కళ్యాణం, శుక్రవారం రోజు అమ్మవారి కళ్యాణం, గురువారం సమ్మక్క వస్తుంది, కొత్త కూడా శంకరప్ప తీసుకున్నాను. పగడితరాజు ఊళ్ళో పోయే వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాను. 2,000-5,000 దాకా అనుకుంటున్నాం మేము. ఈసారైతే పోయినసారి 1,000 వచ్చారు, అంతకుముందు సారి 4,000 వచ్చారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుకుంటున్నాం మేము. ప్రభుత్వం నుంచి మన నిధులు ఎవరు ఏమీ చేయలేదు, మేము అందరికీ ఎవరికి అడగలేదు, కనీసం అడిగిన వాళ్ళు ఎవరు ఏమి హెల్ప్ చేయట్లేదు. మేము మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి అమ్మవారు మాకు చూపిస్తుంది, మేము చేస్తున్నాము. ఇక్కడ ఏమైనా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారా? బందోబస్తు చేయాలనుకుంటున్నాం, ఇక్కడైతే ఏమీ లేదు, ఇప్పటికైతే చేయాలనుకుంటున్నాం, ఏ బందోబస్తు లేదు. బాబుమ్మను కూడా ఏమి ఇవ్వలేదు, ఇస్తానే పేపర్కి ఇచ్చారు, అన్ని న్యూస్ లో వచ్చింది, అన్ని వచ్చాయి, కనీసం మాకు ఇవ్వడం ఏమి ఇవ్వలేదు, 5 లక్షలకి ఎక్కువ వచ్చింది అది ఇది అని చెప్పారు, పుకారా చేసారు. మాకైతే దేవుడి మీద దేవుడి దగ్గర నిలబడి చెప్తున్నాం, 5 రూపాయలు కూడా మాకు రాలేవు, మా కష్టం చేసుకుని మేము అమ్మవారికి చేసుకుంటాం. మా తల్లికి దర్శించుకుంటున్నారు, ఇక మళ్ళీ బేస్తవారము 13వ తారీఖు నాడు మన గుడి స్థాపించిన శంకరప్ప గారు మన
మన సిద్ధారెడ్డి గారు, మన మన మొగలయ్య గౌడ్ గారు, మన సర్పంచ్ గారు, మన మొగలయ్య గౌడ్ గారు అందరికీ మనము ఒక మూడు రాళ్ళు పెట్టి ఇక్కడ గుడి కడుతుంటే అందరూ మన మేడారంకి తల్లిని తెస్తున్నావు, ఈ తల్లి మా దగ్గర ఈ తల్లి వెళ్తున్నామని కూడా నాకు ప్రశ్న చేశారు. దానికి మీరు నమ్మపోతే నేను మేడారానికి తోలుకపోతా అని రెండు తుఫాన్ బండ్లు కట్టి వాళ్ళని తోలుకొని పోయి అమ్మవారికి దర్శనం చేసుకొచ్చినాను. వాళ్ళు అప్పుడు వెళ్ళిన వాళ్ళం ఎవరు వాళ్ళమంటే మన సిద్ధారెడ్డి మొగులయ్య, మన గోపాల్ రెడ్డి, మన కుమ్మరి బాల్శెట్టి గారు, కేశయ్య, వీళ్ళందరూ కూడా ఈ గుడి స్థాపన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కానీ మేము ఎంతో మంది ప్రజలు వచ్చి ఈ అమ్మవారు ఇక్కడ మన ప్రాంతాల ఎక్కడ కూడా లేదు ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని మేము దర్శించుకుంటే ఎంతమంది సంతానం లేని వాళ్ళు అమ్మవారి ఈ సంవత్సరం మొక్కితే మరు సంవత్సరానికి ఈ అమ్మవారికి సంతానం కలిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్ నగర్ గ్రామ సమీపంలో ఉన్న పురాతన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి మంగళవారం గుడిని సందర్శించారు. గుడిని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు సూచనలు చేశారు. గుడిని తొలగిస్తున్న క్రమంలో అమ్మవారి విగ్రహం భిన్నం కాకుండా చూసుకోవాలని చెప్పారు. మార్చి 8న ముహూర్తం బాగుందని, అదే రోజున కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమం సర్పంచ్ భాస్కర్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఉన్నారు. సంగీతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం. సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి దివ్యమైన అమ్మవారి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం సాదుల్లా నగర్లో అందరం కలిసి చేసుకునేటువంటి మహత్తర అవకాశం మనకు లభించింది. రేణుకామాత యొక్క అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రంలో మంచి మూర్తి విరాజిల్లుతున్నది. అటువంటి మూర్తిని దేవాలయం శిథిలమయ్యే దిశలో ఉంది. దేవతా ఆలయం ముందు మంచి చెట్లు వచ్చినాయి కనుక విశేషమైనటువంటి రెండు వృక్షాల మధ్యలో అమ్మవారి యొక్క దివ్యమైన ఆలయాన్ని నిర్మించుకోవడానికి ప్రజలందరూ కలిసి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుని యొక్క సేవ చేసుకునే అవకాశం లభించడం మన మానవ జన్మ గొప్పనేటువంటి అవకాశం కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. అంతేగాక అమ్మవారి దేవాలయాలు వివిధ రకాల దేవాలయాలు నిర్మాణం చేసినప్పటికీ కూడా ప్రతిరోజు దేవతా దర్శనం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలకు నమస్కారం చేసుకున్నప్పుడు నిజమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యవంతులై ఈ కార్యక్రమంలో ప్రతినిత్యం జరిగే అన్ని రకాల సేవా కార్యక్రమంలో అందరం పాల్గొందాం. మరి ఈ సాదుల్లా నగర్లో జరిగేటువంటి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరము పాల్పంచుకొని అమ్మవారికి పాత్రలు అవుదామని ఆశిస్తున్నాం.